ప్రస్తుతం ఏపీలో రాజకీయ వాతావరణం ఎంత వాడి వేడిగా ఉందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు ఒకరిపై ఒకరు విమర్శలు ప్రతి విమర్శలు చేసుకుంటున్న నేపథ్యంలో ప్రత్యర్థులపై మంత్రి ఆర్కే రోజా అన్స్టాపబుల్ పంచులైతే విసిరింది లోకేష్ బాలకృష్ణ పవన్ కళ్యాణ్లపై తనదైన రీతిలో ఆమె విమర్శలు గుప్పించారు రోజా అన్స్టాపబుల్ షోను మొదట్లో బాలయ్య బాగా చేశాడని తనను కూడా ఆ షోకు పిలిచారని అయితే అప్పుడు అసెంబ్లీ కార్యకలాపాలు ఉండడం వల్ల వెళ్ళడానికి కుదరలేదన్నారు బాలకృష్ణ తాను కలిసి ఏడు సినిమాల్లో నటించగా తమది హిట్ కాంబినేషన్ అని గుర్తు చేసింది రోజా దిమ్మదిరిగే సమాధానం ఇచ్చినటువంటి రోజా అన్స్టాపబుల్ షోలో చనిపోయిన ఎన్టీఆర్ను పూల్ చేసేలా అలాగే ఆయనకు వెన్నుపోటు పడవడం కరెక్ట్ అనే విధంగా వేదికను ఉపయోగించుకుని రాజకీయం చేయడం తనకు ఏమాత్రం నచ్చలేదని ఇక ఆ షోకు జీవితంలో వెళ్ళకూడదని నిర్ణయించుకున్నానని రోజా అన్నారు అధికారంలో ఉండగా తన కొడుకుకి అడ్డదారిలో మంత్రి పదవి ఇవ్వడం తప్ప ఈ రాష్ట్రంలోని యువతకు ఏం చేశారని రోజా నిలదీసింది ఇక జనసేన అధినేత పవన్ కళ్యాణ్ను లోకేష్ ఏ ముఖం పెట్టుకుని యాత్రలు చేస్తున్నారు లోకేష్కు పాదయాత్ర మంచి వ్యాయామానికి పనికొస్తుందని పవన్ వారాహి అంటూ వచ్చినా కూడా ఎన్నికల్లో విజయం వైసీపీ విజయం తద్దిమని రోజా జోష్యం చెప్పింది పొలిటికల్ జోకర్ల మాటలను పట్టించుకోవాల్సిన అవసరం లేదని నాగబాబుపై ఘాటు విమర్శలు చేసింది రోజా అంతేకాకుండా పవన్కి సపోర్ట్గా మాట్లాడుతున్న హైపరాది గెటప్ సీనులపై కూడా మిడతలు అన్నట్టు కామెంట్ చేసింది ప్రస్తుతం రోజా కామెంట్స్ రాజకీయ వర్గాల్లో సినీ వర్గాల్లో హాట్ టాపిక్గా మారాయి